మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లపై అధికారులు కేసులు నమోదు చేశారని, ఇది రాఘవపూర్ ప్రజల విజయమని ప్రజాహిత వేదిక నాయకులు సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మట్టి అక్రమ రవాణా అంశాన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ఎక్స్పోజ్ చేసిన మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. అక్రమ మట్టి రవాణా చేసిన లారీలపై మైనింగ్ ఇరిగేషన్ ట్రాన్స్పోర్ట్ శాఖల చట్టాలతో పాటు ఐపీసీ సెక్షన్ల ద్వారా మట్టిని దొంగిలించిన వారిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వరిధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు క్వింటాలకు అదనంగా 7.5 కిలోలు తీసుకుంటున్నారని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 15 లక్షల క్వింటాల వరిధాన్యం సేకరించినట్టు ఆయన తెలిపారు. క్వింటాలకు 7.5 కిలోల చొప్పున 15 లక్షల క్వింటాల వరిధాన్యానికి 23 కోట్ల 17 లక్షల 50 వేల రూపాయలను రైతుల నుండి దోచుకుంటున్నారని వెల్లడించారు. రైస్ మిల్లర్ల దోపిడీలో స్థానిక ఎమ్మెల్యే హస్తముందని ఆయన ఆరోపించారు. రైస్ మిల్లర్ల దోపిడీపై ప్రతిపక్ష పార్టీల నాయకులు చిత్తశుద్ధితో ఐక్య పోరాటాలు నిర్వహించాలని సూచించారు. ఆ రెండింటిని కూడా సపరేట్గా కవర్ చేయాలి. రెండు కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు కాబట్టి ఆ రెండింటిని కవర్ చేయాల్సి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా మీ అందరు కూడా మీతో పాటు పాతికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాఘవాపూర్ మట్టి విషయంలో మీరు చూపినటువంటి సామాజిక బాధ్యత ఆ అంశాన్ని మీరు మీ పత్రికల ద్వారా ఎక్స్పోజ్ చేసిన విధానానికి ఈరోజు అధికారులందరూ కూడా దిగి రావడం జరిగింది. ఇది ప్రజల విజయం అయితే దీనికి ప్రధాన కారకులు మీరు. మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కళ్ళ ముందట జాతి సంపదను కొంతమంది దోచుకొని పోతుంటుంటే ఒక మౌన ప్రేక్షకునిలాగా ఉండడం అది సమంజసం కాదు. అయితే ప్రజల లోపల ఆ చైతన్యం రావాలంటే మేము ఎంత చెప్పినా కూడా అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేది మీడియానే. కాబట్టి మీడియా చేసిన కృషి, ఎందుకంటే నేను మేము పెట్టిన ప్రెస్ మీట్సే కాకుండా మీరు స్వయంగా గ్రామానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను చూసిన తర్వాత ఈ ఇష్యూలో మీరు స్పందించి బయటి ప్రపంచానికి అధికారుల దృష్టికి తీసుకొచ్చిన దాని ఫలితమే ఈరోజు దాదాపు 28-29 టిప్పర్లను సీజ్ చేసేంత జరిగింది. అది ప్రజల సంపద. అంటే ఇప్పుడు ఎట్లుందంటే, ఒకడు దొంగతనం చేసి పట్టుకొని పోతుంటే, దొంగ పట్టుకొని పోతుంటే స్కూటర్ పర్మిట్ ఉందాలే అని చూసి స్కూటర్ని కేసు బుక్ చేసి, లేకపోతే కారు మీద కేసు బుక్ చేసి దొంగ సొత్తు వదిలిపెట్టినట్టుంది. సరే, అన్ని రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా నేను ప్రజాహిత బ్యానర్ పైనే మాట్లాడుతున్నాను. ఇలా అన్ని రాజకీయ పార్టీలు పోయినరు, కొనుగోలు కేంద్రాల దగ్గర పరిశీలన చేసిండ్రు, మాట్లాడిండ్రు, కొనాలన్నారు, అందన్నారు, సరే బాగానే ఉంది. కానీ ఈరోజు నేను లేవనెత్తే అంశం ఏంటంటే, పెద్దపల్లి మన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమే నేను మాట్లాడుతున్నాను. మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు 15 సొసైటీల ద్వారా, అంటే కొనుగోలు కేంద్రాలు అయితే చాలా ఉన్నాయి, వీళ్ళ ద్వారా ఈ సీజన్లో దాదాపు 15 లక్షల క్వింటాల్స్ అయితే వరి సేకరణలో మొన్న కొప్పుల ఈశ్వర్ గారు ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టక ముందు ఒక్కొక్క బ్యాగ్ 40 కిలోలు ఉంటుంది. 40 కిలోలకు ప్లస్ 2 కిలోలు అదనంగా పెట్టి జోపుతున్నారు. అంటే 40 కిలోలకు 2 కిలోలు అదనంగా, అంటే ఒక క్వింటాల్కు 5 కిలోలు అదనంగా తీసుకుంటున్నారు. మన ఈశ్వర్ గారు మంత్రివర్గంలో వచ్చి ఇక్కడ పెద్దపల్లి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడిండ్రు, 1 కిలో కూడా పెట్టద్దు అదనంగా, పెడితే అదన చర్య తీసుకుంటామని చెప్పారు. ఏది 1 క్వింటాల్కు రైతు ఎంత నష్టపోతున్నాడు, 154 రూపాయల 50 పైసలు ఒక రైతు నష్టపోతున్నాడు. 15 లక్షల క్వింటాళ్ళు ఇంటూ 154.50 పైసలు ఎంత అవుతుందంటే 23 కోట్ల 17 లక్షల 50 వేల రూపాయలు అవుతుంది.
అంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు దక్కుతలేదు అంటే ఇంత బైరంగంగా అంటే ఈ 23 కోట్ల 17 లక్షల 50 రూపాయలు ఈ నియోజకవర్గంలోని రైతుకు చెందాల్సిన పైసలు సో 20 ఇంత పెద్ద అమౌంట్ ఒక్క సీజన్ లో అంటే ఈ వరి కొనుగోల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గాని రైస్ మిల్లర్స్ గాని ఏ విధంగా రైతులు దోసుకుంటున్నారో అర్థం లేదు నేను దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా క్రియాశీలకంగా లేను కాబట్టి చెప్తున్నా అన్ని పార్టీల నాయకులు ఒక థాట్ పైకి వచ్చి ప్రభుత్వం మీద కలెక్టర్ మీద మన నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడికి అడ్డుకుందాం కేసీఆర్ చాలా బాగా మాటలు చెప్తున్నారు కదా రైతుల రాజ్యం అవన్నీ మీరు చెప్పిన 2060 రూపాయల క్వింటల్ ధర రైతులకు వస్తుందా 7 క్వింటల్ 7 కిలోల పైసలు ఎవరు ఇవ్వాలి వాళ్ళకి మీ రైస్ నేను ఒకసారి నా ప్యాడి అమ్మేసా రైస్ మిల్లర్కి అక్కడ రైస్ తక్కువ వస్తే వాళ్ళు ప్రభుత్వం మాట్లాడుకొని ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకోండి మీరు ప్రూవ్ చేయండి మీ 60-67 కిలోలు వస్తలేదు 63 64 వస్తుంది అంతే పెట్టండి అది మీకు ప్రభుత్వానికి మధ్య జరగాల్సినటువంటి అవసరం రైతులను ఎందుకు మోసం చేస్తున్నారు రైతుల సొమ్ము మీరేం తీసుకుంటారు కానీ మొత్తం కలిపి చూస్తే ఇంత పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి నేను మిత్రులందరినీ కోరేది ఏంటంటే ఇష్యూలో ఉన్నటువంటి సీనియర్స్ని తీసుకొని ఎంత దోపిడీ జరుగుతుందనేది ప్రజలకు తెలియజేస్తానని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ